తెలంగాణ యువకుడికి అత్యంత అరుదైన అంతర్జాతీయ పురస్కారం లభించింది. ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులోనే ఒక కంపెనీ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు గాను తెలంగాణకు చెందిన సురేష్ సంపంగికి ఈ అవార్డు లభించింది. థాయిలాండ్ లో జరిగిన ఒక అంతర్జాతీయ వ్యాపార సదస్సులో రాయల్ బ్యాంకాక్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ థారడోల్ తోంగ్రాన్ మరియు ఫ్రాన్స్ క్వీన్ ప్రిన్సెస్ ఇసాబెల్ లాఫోర్డ్ సమక్షంలో సురేష్ సంపంగి ఈ అవార్డు స్వీకరించారు. సురేష్ సంపంగి 28 వయసులోనే సంపంగి రియాలిటీ అండ్ ఇన్ఫ్రా కంపెనీ సీఈఓగా నియమితులయ్యారు. కంపెనీని స్థాపించిన 7 100 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ సాధించి తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనం సృష్టించారు. రియల్ ఎస్టేట్ అంటే భూములు అమ్మడం కాదని, పంట భూముల్లో అరుదైన పంటలు పండించి వాటిని రైతులకు పంచడం అనే సరికొత్త కాన్సెప్ట్ తో సురేష్ సంపంగి సంచలనం సృష్టించారు. హైదరాబాద్ లోనే అరుదైన జాతికి చెందిన డేట్స్ పండిస్తూ వాటి లాభాల్ని తమ వెంచర్లో భూములు కొన్న వారికి పంచుతున్నారు. సంపంగి రియాలిటీ అండ్ ఇన్ఫ్రా కంపెనీ తెలంగాణ వ్యాప్తంగా అనేక రకాల కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బయోఫార్మింగ్, హాస్పిటాలిటీ, సినీ నిర్మాణం ఇలా అనేక రంగాల్లో విస్తరించింది. మార్కెటింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న సురేష్ సంపంగి ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రియల్ ఎస్టేట్ ను రైతుల మధ్య లాభాల పంపిణీ అనే కాన్సెప్ట్ తో సరికొత్త పంతా తొక్కించారు. దాదాపు 500 ఉద్యోగులు పనిచేస్తున్న ఈ సంస్థ చైర్మన్ సంపంగి రమేష్ గత 7 కంపెనీ ముఖ్య ఉద్యోగులందరికీ ఖరీదైన కార్లు కొనిచ్చి వార్తల్లోకి ఎక్కారు సంపంగి రమేష్. ఈ నేపథ్యంలో థాయిలాండ్ దేశపు అత్యున్నత పురస్కారం సంపంగి గ్రూప్ సీఈఓ సురేష్ సంపంగికి వరించటం విశేషం. ఇంటర్నేషనల్ అచీవర్స్ కాన్ఫరెన్స్ అండ్ అవార్డ్ సంస్థ ఆధ్వర్యంలో బ్యాంకాక్ లో నవంబర్ 18 సురేష్ సంపంగి ఈ అవార్డు స్వీకరించారు. ఆత్మ నిర్భర్ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ వాణిజ్యం అవకాశాలు అనే అంశంపై అచీవర్స్ సంస్థ ఈ సదస్సును నిర్వహించింది. ఇందులో ప్రపంచ దేశాల నుంచి పలువురు సుప్రసిద్ధ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఈ సదస్సులో మన భారత్ నుంచి పాల్గొన్న సురేష్ సంపంగికి 28 ప్రాయంలోనే ఒక అతిపెద్ద సంస్థకు సీఈఓగా వ్యవహరిస్తున్నందుకు అవార్డు అందజేశారు. వరల్డ్ యంగెస్ట్ సీఈఓగా ఆ పురస్కారాన్ని అందుకున్న తొలి తెలుగు యువకుడు సంపంగి సురేష్ కావడం మరో విశేషం.